హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ కిడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అన్నమాట, కానీ లేట్గా పోస్ట్ చేసినందుకు ఐఎమ్ సో సారీ. సో నా రంగోలీ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇష్యూ చాలా హెల్ప్ చేసిందండి, సో అందుకనే నేను ఇది కంప్లీట్ చేయగలిగాను. నెక్స్ట్ వచ్చేసి నేను ముగ్గు వేస్తున్నాను చెప్పు మా బాబు ఉయ్యాల్లో కూర్చుని చాలా బాగా కోఆపరేట్ చేశాడండి. లేదంటే మాత్రం సకంలో ఆపేసి లోపలికి వెళ్ళాల్సి వద్దును. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో పొంగనాలు వేస్తున్నాను. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అన్నింటిలోని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి దోశ బ్యాటర్ అండి, దోశ బ్యాటర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అందులో ఆనియన్స్ ఇంకా జీరా వేసుకున్నాను నేను, చిల్లీస్ జింజర్ ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఐషు తిండు. సో అందుకని నేను ఓన్లీ ఆనియన్స్ ఇంకా జీరానే వేసుకున్నాను. ఎప్పుడు దోశ రొటీన్గా కాకుండా దోశ బ్యాటర్తో ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి వేసేసుకున్న తర్వాత నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చిల్లీస్ ఇంకా పల్లీలు రెండు వేయించుకుని పెట్టుకున్నాను. ఓన్లీ ఆ రెండే వేయించుకున్నానండి, సో ఇంకేం వేసుకోలేదు. బజ్జీల్లో కానీ ఇలా పొంగనాల్లో కానీ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఈ వీడియో వచ్చేసి నేను ఆడియో వీడియో రెండు రికార్డ్ చేసుకున్నానండి, కానీ ఏమైందంటే టీవీలో సాంగ్స్ పెట్టుకుని చూస్తున్నారు, సాంగ్స్ కూడా రికార్డ్ అయిపోయినాయి. సో కాపీరైట్ అవుతుంది కదా, అందుకని మొత్తం ఆడియో అంతా డిలీట్ చేసేసాను. సో చట్నీ కూడా మిక్సీ వేసుకున్నాను, అదే చూపిస్తున్నాను మీకు అక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే అండి, ఒకవైపు బాగా కాలిపోయినాయి అన్నమాట. ఇంకా తిప్పుకోవాలి, తిరిగేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్నాను అవి నెయ్యా లేదా అనేసి. సో మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు న్యూ ఇయర్ రోజు మార్నింగ్? ఇంకా మాకు బాతింగ్ అవ్వలేదండి. సో ఎందుకంటే గీజర్ పాడైందనమాట, అంకుల్ వచ్చి నిన్ను పట్టుకెళ్ళారు బాగు చేయించడానికి. ఈరోజు మార్నింగే వచ్చి బిగిస్తానన్నారు, ఇంకా రాలేదు. సో అంకుల్ కోసం వెయిట్ చేస్తున్నామండి, ఆయన వచ్చేసి గీజర్ బిగించేస్తే ఇంకా పిల్లలకి స్నానాలు అవి చేయించాలి. సో ఇవి బాగా కుక్ అయిపోయినాయండి, ఇంకా తిరగవేసుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట ఇవి, సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా న్యూ ఇయర్ రోజు ఇంకెక్కడికి వెళ్ళలేదండి, వెళ్ళాలి అనుకున్నాం కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు ఎందుకో. ఇంకా ముందు వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది మీకే. ఇంకా మీరేం ప్రిపేర్ చేసుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు, అవన్నీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే కదండి, నా పొంగనాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేకపోతే ఇంకా డిఫరెంట్గా చేసుకుంటారా అనేది కూడా నాకు చెప్పండి. సో మొత్తం కుక్ అయిపోయినండి రెండు వైపులా, అందుకనే తీసేసుకుంటున్నాను. ఇంకా లోపల మాత్రం పిండి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, సో వైట్గా కనిపిస్తున్నాయి కదా, కుక్ అవ్వలేదని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే లోపల పర్ఫెక్ట్ కుక్ అయిపోయినాయి, చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట. ఇంకా పొంగనాలు విత్ పల్లీ చట్నీతో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఎలక్ట్రీషియన్ అంకుల్ గీజర్ కూడా తెచ్చి బిగించారు, బాతింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ లంచ్ వచ్చేసి బావచ్చి నుంచి తీసుకొచ్చారండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుందండి. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీరందరిది లంచ్ కంప్లీట్ అయిపోయిందా? సో ఈరోజు వచ్చేసి నేను చీర కట్టుకున్నాను, నా చీర ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్నింగ్ నుంచి బయటకు వెళ్దాం అనుకున్నాము, సో వెళ్ళడానికి అయితే కుదరలేదండి, బయట క్లైమేట్ అంతా బాగా కూల్గా ఉంటుంది అనమాట. మళ్ళీ పిల్లలకి కోల్డ్ అనేది వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, సో అందుకని ఇంకా వెళ్ళలేదు ఎక్కడికని, ఇంట్లోనే ఉండిపోయాము. ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళి బిర్యానీ తీసుకొస్తారనమాట, అందుకే ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఏదైనా ప్రిపేర్ చేసినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అదేం అవ్వలేదన్నమాట. సో ఇంకా సరే ఫ్రెండ్స్, అయితే ఇంకే ఇక్కడతో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో నా వ్లాగ్
మీకు నచ్చితే కనుక, ఐ హోప్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బాయ్. సో బాయ్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంటి క్లిప్పింగ్ అనుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి టైం 4:30 అవుతుందండి. ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ మబ్బులు వేసేసినాయి. సో బయటికి బాగానే వెళ్ళలేదు అనిపించింది. వెళ్ళిగా నుండుంటే పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుందండి. చాలా గట్టిగా పడింది అనమాట వర్షం. సో వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.